నమస్కారం. ఈరోజు ఉదయం నాగమ్మ అనే కుందుర్పికి చెందిన మహిళ ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుక్కకాటుతో వచ్చారు. తనకు గాయం అనేది చాలా లోతుగా కండరాల వరకు గాయం అవ్వడం వల్ల మనం ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనకు ప్రథమ చికిత్స అందించి ఇంజెక్షన్స్ వేసేసి ఇంకా మెరుగైన చికిత్స అవసరమై మనము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. అక్కడైతే తనకు గాయానికి సంబంధించిన చాలా లోతుగా గాయం ఉండడం వల్ల ఇంకా ఎక్కువ కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉన్న ఇంజెక్షన్స్ అవసరం అవుతుంది, అందుకని చెప్పేసి అక్కడికి పంపించడం జరిగింది. తనకైతే ప్రాణానికి సంబంధించిన అపాయం అంటూ ఏమీ లేదు. కొద్దిగా గాయం లోతుగా అవ్వడం వల్ల ఇంజెక్షన్స్ మెరుగైన ఇంజెక్షన్స్ కొరకు ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఇంజెక్షన్స్ వేసి కొద్దిగా గాయం అయితే మన దగ్గర ఉన్న ఇంజెక్షన్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఇంజెక్షన్స్తో నయమైపోతుంది. కొద్దిగా లోతుగా గాయం తగలడం వలన ఘాటు పడడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం నాగమ్మ అనే మహిళ తన వ్యక్తిగత పనులపై వెళ్తుండగా వెనక నుండి ఓ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వెంటనే కుందుర్పి ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన చికిత్సలు పొంది వెంటనే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కళ్యాణ దుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యురాలు డాక్టర్ అనూష గారు తెలిపారు. అంతేకాకుండా కుందుర్పి మండల కేంద్రంలో ఎక్కువగా పౌల్ట్రీ ఫారంలు ఉండగా అందులో చనిపోయిన కోడి కలయబరాలను కుక్కలు తింటూ ఎక్కువగా గుంపులు గుంపులుగా వస్తుంటాయి. ఎటు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియడం కూడా చాలా కష్టం. ద్విచక్ర వాహనదారులకు సైతం అవి వెంబడిస్తూ కొరకడానికి వెళ్ళడం, చాలామంది ద్విచక్ర వాహనాల నుండి కింద పడడం, తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది. ఇలాంటి వాటిని అరికట్టేవారు ఎవరనే సమాధానం కూడా తెలియడం చాలా కష్టంగా ఉంది. ఏది ఏమైనా సంబంధిత శాఖ అధికారులు ఈ కుక్కల బెడదల నుంచి ప్రజలను కాపాడాలని సర్వజనులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. సర్వేజనో సుఖినో భవంతు. వాళ్ళకి చేతిలో చెప్పినట్లు చూడాలి.